నేను చదవమా? ఓం చదవండి. శివనామ్ని విభావితేంతరంగే మహతి జ్యోతిషి మాని నీమయార్ధే దురితాన్యపయాంతి దూర దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరిః ఓం. షన్నో మిత్ర శం వరుణ షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురు రుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోజమృతాత్ సంభూవ సమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోషి మేధయా పిహితః శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతిః. అహం వృక్షశ్చరేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇది త్రిశంకుర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతిః. పూర్ణమదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఆప్యాయంతు మమాంగాని వాక్పాణి చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోత్ నిరాకరణమస్త్వ నిరాకరణమే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతిః. మనసి ప్రతిష్ఠితాం మనోమే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మానీస్తః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం నో అభివాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్టువాగంసస్తనూభిః పశేమ దేవహితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అధీహి భో భగవః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్యమ్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం.
సంతోటకం వార్ధికకారమన్యాన్ అస్మాద్ గురుం సంతతమానతోస్మి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. యద విద్యా విలాసేన భూత భౌతిక సృష్టయః తం నౌమి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరగలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీరే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా. యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాం కురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోగోదయచ్చాశ్రితాన్. యస్ సాక్షాత్ కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. నానాచిద్రఘటోదరస్థిత దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రకరణోపసంహరణతో యోగోక్షుషుప్తః పుమాన్. రాగస్వాప్స్యమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి యా వృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తదైవ పితృపుత్రాజ్యాత్మనా భేదతః. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. ఊరం భాంస్య నలో నిలోంబరమహర్నాథు హిమాంశు పుమాన్. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాణ్యత్ కించన విద్యతే వివృషతాం యస్మాత్ పరస్మాద్ పరస్వాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం
యస్మాదముష్మిన్ స్తవే ఏనాస్య శ్రవణార్థ దమననాత్ జానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధే తత్ పునరష్టధా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం విటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిజనానాం జ్ఞానదాతారమా త్రిభువన గురువీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేద దక్షన్నమా చిత్రం వటతరుణే వృద్ధాశిష్యాద్గురూస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయ నిధయే సర్వ విద్యానాం షజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అంగుష్టతర్జనీయోగ ముద్రా వ్యాజేన దేహినాం స్తుత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాచివః సమం సర్వేషు భూతేషు నిష్టంతం పరమేశ్వరం మన్నాదం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం. గురుగారు నమస్కారం అండి. ఓహో, మ్యూట్ లో పెట్టు, మాట్లాడుతున్నానా? సారీ. యథా యథోక్తార్థోపసంహారార్థః అయం శ్లోకః ఆరభ్యతే ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ఇతి ఏవం క్షేత్రం మహాభూతాదిధృత్యంతం తథా జ్ఞానం అమానిత్వాది తత్వజ్ఞానార్థదర్శన పర్యంతం జ్ఞేయం చ జ్ఞేయం యత్తత్ ఇత్యాది తమసః పరముచ్యతి ఇత్యేవమంతం. ఇది గమనించినట్లే ఇక్కడ ఏం చెబుతున్నారు, 13 మన ఈ యొక్క ఈ అధ్యాయంలో 5వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు, అంటే దీని ముందు శ్లోకం వరకు ఏమేం చెప్పాడో అవన్నీ. ఉక్తం సమాసతః సంక్షేపతః ఏతావాన్ హి సర్వ వేదార్థః గీతార్థశ్చ ఉపసంహృత్య ఉక్తః అస్మిన్ సమ్యక్ దర్శనే కః అధిక్రియతే ఇతి ఉచ్యతే. మద్భక్తః మయి సర్వేశ్వరే పరమగురౌ వాసుదేవే సమర్పిత సర్వాత్మభావః యత్ పశ్యతి శృణోతి స్పృశతి వా సర్వమేవ భగవాన్ వాసుదేవః ఇత్యేవ ఇత్యేవం గ్రహావిష్టి విష్టబుద్ధిః ఇత్యేవం గ్రహావిష్టబుద్ధిః మద్భక్తః సః ఏతత్ యథోక్తం సమ్యక్ దర్శనం విజ్ఞాయ మద్భావాయ మమ భావః మద్భావః పరమాత్మ భావః తస్మై మద్భావాయ ఉపపద్యతే మోక్షం గచ్చతి. క్షేత్రం, క్షేత్రం అంటే ఏం చెప్పాడు ఇందాక ఇంతకు ముందు వరకు, అంటే మహత్తు నుంచి, అంటే బుద్ధి నుంచి, అవ్యక్తాద్ మహతహాదిగా మహత్తు నుంచి ఈ పంచభూతాత్మ మహాభూతాత్మకమైనటువంటి
ఈ తథ అలాగే ఇది క్షేత్రం. జ్ఞానం అమానిత్వాది నుంచి క్షేమ జ్ఞేయం వరకు తెలుసుకోదగ్గది సమాసత సంక్షిప్తంగా ఉక్తం చెప్పబడింది అని చెప్పేశా నీకు. మద్భక్త నాయందు భక్తి గలవాడు ఏతత్ సమ్యక్ దర్శనం విజ్ఞాయ, ఈ సమ్యక్ దర్శనాన్ని తెలుసుకొని ఏమిటవుతాట, మద్భావాయ అంటే పరమాత్మ భావం కొరకు ఉపపద్యతే సమర్థుడవుతున్నాడు. అంటే ఎవడు అధికారో చెబుతున్నాడు ఇక్కడ. ఇప్పటిదాకా ఏం చెప్పారు మనకి, మొట్టమొదట త్వం పదార్థ విచారం చెప్పారు. ఇక తర్వాత ఇప్పుడు ఇక్కడేం చెబుతున్నారు, ఆ త్వం పదార్థముతో ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ క్షేత్రం గురించి, అంటే పదార్థం ఈ శుద్ధి పొందినటువంటి అనేక వికారములతో కూడిన ఈ క్షేత్రమును, ఈ క్షేత్రాన్ని ఎట్లా శుద్ధ్యర్థం దాన్ని శుద్ధి చేసుకోవటం ద్వారా పదవాక్యార్థ వివేక సాధనము. పదవాక్యార్థములు అంటే ఏంటి, పదము అంటే పదశాస్త్రము అంటే వ్యాకరణ శాస్త్రము, వాక్యము అంటే గనక పూర్వమీమాంస శాస్త్రము. అర్థ వివేక సాధనమైన పూర్వమీమాంస శాస్త్రం దేన్ని చెప్పింది, కర్మని చెప్పింది. ఉత్తర మీమాంస శాస్త్రం తత్వ వేదాంతాన్ని చెప్పింది, పరమాత్మ తత్వాన్ని జ్ఞానాన్ని చెప్పింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, త్వం పదార్థ శుద్ధ్యర్థము అంటే ఈ క్షేత్రము సమస్తమైన అశుద్ధులతో, రకరకాలు అది కోరికలు కావచ్చు, తామసీ వృత్తి కావచ్చు, రాజస వృత్తి కావచ్చు, అనేకమైన విధాలుగా శుద్ధి పొంది పరిపక్వత చెంది ఉండాల్సిన స్థితి ఆవశ్యకత ఉంది కదా, అప్పుడే కదా మరి అసలు విషయం తెలిసేది. కనుక ఏం చేయాలట, పదవాక్యార్థ వివేక సాధన అన్నాడు. అంటే పూర్వమీమాంసా శాస్త్రం కర్మని చెప్పింది కాబట్టి, ఉపాసనని కూడా చెప్పింది కాబట్టి, ఆయా సాధనల ద్వారా సాధన చతుష్టయ సంపత్తిని సాధించుకొని శమాధి షట్క సంపత్తి ఇత్యాదులన్నీ అందులో చెప్పినటువంటివన్నీ, నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము, ఇహామూత్ర ఫలభోగ త్యాగము, శమాధి షట్క సంపత్తి, వైరాగ్యము తీవ్ర వైరాగ్యము, ముముక్షత్వము లేకపోతే, ఇవి సాధించిన తర్వాత ఏమండి దానివల్ల మనకేగలుగుతాయి, అమానిత్వము అదంబిత్వము ఇవన్నీ చెప్పబడి ఇవన్నీ అదయ్యిన తర్వాత తత్పదార్థమైన శుద్ధమును. ఇప్పుడు తత్పదార్థం మీద కూడా మనకి వివేక జ్ఞానం సంపూర్ణంగా కలిగింది. అయిన తర్వాత తద్భావమును చెప్పడం కోసము, వాటి ఫలితాలని చెప్పడం కోసం ఇగో ఈ శ్లోకం ప్రారంభిస్తున్నారయ్యా అని మనకి వివరం చెబుతున్నారు. అంటే క్షేత్రాధికములు అధికారెవరు అనేవి ఇక్కడ చెబుతున్నాడు అని. అయిన తర్వాత అంటే ఈ మహాభూతముల కింద నుంచి పైకి వెళ్తే మహాభూతాల దగ్గర నుంచి అవ్యక్తం వరకు ఉన్నటువంటి ఈ క్షేత్రం ఏదైతే ఉందో, అలాగే అమానిత్వము అదంబత్వం ఇత్యాది ఏవైతే తత్వజ్ఞానార్థం కోసమని ఈ క్షణం వరకు చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, తెలుసుకోదగిన జ్ఞేయం ఏ వస్తువు అయితే ఉన్నదో, ఇగో అది ఎక్కడ దాకట ఏమండి, తమస పరముచ్యతే అని చీకటికి అవతల అంటే చైతన్యాన్ని గురించి చెబుతున్నానయ్యా అని చెప్పబడినటువంటి జ్ఞేయము తెలుసుకోదగ్గ విషయము గురించి సంక్షేపముగా సంక్షిప్తముగా సూక్ష్మముగా చెప్పి చెప్పి ఏం చేశాడు చెప్పండి, ఏమన్నా అన్నారండి చెప్పి. ఇక్కడికి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెబుతున్నారు, ఈ జ్ఞానం తెలుసుకోవడానికి అధికారి ఎవడు అన్నది ఇక్కడ తెలుస్తున్నారు. అంటే ఎవడు పడితే వాడు నాలాంటి సత్రకాయగాళ్ళు అందరూ పనికిరారు. ఇక్కడ మనకి తెలిసింది, తెలిసిందా అంటే బ్రహ్మాండంగా తెలిసిందండి. ఇప్పుడు సరే నాకు జాత కాదు కానీ మహానుభావులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమిటి ఈ చెప్పినది అక్షరశ
మళ్ళీ ఒప్పజెప్పగలరు. అక్షరశః ఇంకేం అనుమానం లేదు అందులో. కానీ వాడికి ఆ జ్ఞానం కలిగినట్లా, అంటే అనుభవంలోకి వస్తేనే జ్ఞానము కలిగినట్లు, అనుభవంలోకి రానంత వరకు ఆహా అని నోరు ఎళ్ళబెట్టడం వరకే తప్ప అది జ్ఞానము కలిగినట్లు కాదు. అయితే అది అనవసరమా అండి? చదువు ప్రశ్న మళ్ళీ. అయితే అనవసరం కదా ఎందుకు చదువుకోవటం అంటే, ఇది ఉన్నది అని తెలిసి ఆ ఉన్నది అని తెలిసినటువంటి ధ్యాసలో సదా ఉన్నట్లయితే ఒక ప్రయత్నం జరిగి దాన్ని తాను అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక రేపు నాకు అనుభవం వస్తుంది ఎలాగో అలాగా, కనుక ఇప్పుడు తెలిసి పెట్టుకుందాం అనుకునైనా ఈ శాస్త్రాలు చదువుకోవాలి. అంతేకాని ఇంకా నాకు అధికారిని కాలేదు కదండి, కనుక ఇప్పుడు అనవసరం వచ్చినాక చూద్దామంటే వాడికి అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు చదువుతాడో తెలియదు. కనుక ఇది వస్తే అనే ధ్యాసతోటే మనం చదువుకుంటున్నాము. మన అదృష్టానికి వచ్చిందా సంతోషం, లేకపోతే సరే గోడ ఈ జీవితంలో ఇక్కడ దాకా కడతాం, వచ్చే జీవితంలో పైకి కడతాం. సరే ఇంతకీ అధికారి ఎవడు అంటే, సర్వజ్ఞుడు ఈశ్వరుడు పరమతాత్పర్యము అయినటువంటి ఆ వాసుదేవుడికి, వాసుదేవుని యందు సమర్పించినటువంటి ఏమిటి, సర్వాత్మభావము. సర్వాత్మభావము వాసుదేవుని యందు సమర్పించిన వాడై ఎవడు సమస్తమును చూస్తాడో, వింటాడో, స్పృశిస్తాడో, ఏది నేను స్పృశిస్తానో, ఏది నేను చూస్తాను, ఏది నేను వింటాను, అంటే కళ్ళతో చూసేది, చేతితో స్పృశించేది, చెవులతో వినేది, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ అయిన వాసుదేవుడే. వాసుదేవుడిదే కాదు, వాసుదేవుడే అనే జ్ఞానమైన జ్ఞానము ఎవడికైతే బుద్ధి యందు కలుగుతుందో, ఇగో వాడు నాకు భక్తుడు. నేను ఇంతవరకు చెప్పాను నీకు సమ్యక్ దర్శనం, సమ్యక్ దర్శనం, పరమాత్మ భావం అని, అది దాన్ని పొందటానికి వాడు సమర్థుడవుతున్నాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు వాడు అని మనకి ఇక్కడ ఈ విషయంలో తేల్చి చెప్పారు. తర్వాత తత్ర తత్ర సప్తమే అధ్యాయే ఈశ్వరస్య ద్వే ప్రకృతి ఉపన్యస్తే పరా అపరే పరాపరే క్షేత్రక్షేత్రజ్ఞ లక్షణే ఏతద్యోనీని భూతాని ఇతి చోక్తం. క్షేత్రక్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయయోః ద్వయయోన్వితం కథం భూతానాం ఇత్యయం అర్థః అధునా ఉచ్యతే. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదేవుభావపి వికారం స్వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ ఈశ్వరస్య ప్రకృతి తౌ ప్రకృతి పురుషౌ ఉభౌ అపి అనాది విద్ధి న విద్యతే ఆదిహి యయోహు తౌ అనాది నిత్యేశ్వరత్వాది నిత్యే నిత్యే నిత్యేశ్వరత్వాది స్వరస్య తత్ ప్రకృత్యోరపి యుక్తం నిత్యత్వేన భవితుం. ప్రకృతి ద్వయవత్తమేవ హి ఈశ్వరస్య ఈశ్వరత్వం. యాభ్యాం ప్రకృతిభ్యాం ఈశ్వరః జగదుత్పత్తి స్థితి ప్రళయ హేతుః తే ద్వే ప్రకృతి అనాది సత్యౌ సంసారస్య కారణం. న ఆది అనాది ఇది తత్పురుషా సమాసం కేచిత్ వర్ణయంతి తేన హి కిల ఈశ్వరస్య కారణత్వం సిద్ధ్యతి. యది పునః ప్రకృతి పురుషావేవ నిత్యౌ స్యాతా తత్ కృతమేవ జగత్ న ఈశ్వరస్య జగతః కర్తృత్వం తదసత్ ప్రాక్ ప్రకృతి పురుషయో ఉత్పత్తేః ఈశిత్వ్యాభావాత్ ఈశ్వరస్య అనీశ్వరత్వ ప్రసంగాత్ సంసారస్య నిర్నిమిత్తత్వే అనిర్మోక్ష ప్రసంగాత్ శాస్త్రానర్థక్య ప్రసంగాత్ పంధమోక్షాభావ ప్రసంగాచ్చ నిత్యత్వే పునః ఈశ్వరస్య ప్రకృత్యోః సర్వం
ఏతత్ ఉపపన్నం భవేత్ కథం వికారాంచ గుణాంచ ఏవం ఏవ వక్ష్యమాణాన్ వికారాన్ బుద్ధ్యాది దేహేంద్రియాంతాన్ గుణాంచ సుఖ దుఃఖ మోహ ప్రత్యయాకార పరిణితాన్ విద్ధి జానీహి ప్రకృతి సంభవాన్. ప్రకృతి ఈశ్వరస్య వికార కారణ శక్తి త్రిగుణాత్మిక మాయా సా సంభవ ఏషాం వికారాణాం గుణానాం తాచ తాన్ వికారాన్ గుణాంచ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతి పరిమాణ పరిణామాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషం చైవ పురుషుడు అనే ప్రకృతి పురుషుడు అనే ఉభావపి ఈ రెండిటిని అనాది న విద్యతే ఆదిరి ఆదిహి యస్యాస అనాది. దేనికి మొదలు? మొదలు అంటే ఏమిటి? కారణము లేదు అది అనాది. అలాగే కారణము లేని వాటినిగా విద్ధి తెలుసుకోవయ్యా. మరి వికారాలు వికారాంశ అంటే ఇప్పుడు చెప్పబోతున్నాడు మనకేది, బుద్ధి ఆది దేహేంద్రియాత్మకమైనటువంటి వికారాల గురించి చెప్పబోతున్నాడు. గుణాంశ్చైవ వికారాలు కనపడేవి, గుణాలు అనుభవంలోకి వచ్చేవి, సుఖ దుఃఖ మోహాలు ఇత్యాదులు ఇవి అయినటువంటి పరిణితమైన గుణాలు. ప్రకృతి సంభవ అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి మాయ వలన సంభవాన్ పుట్టిన వాటిగా విద్ధి తెలుసుకో అని చెప్పి చెప్పాడు. అంటే ఈ నిఖిల వేదార్థములు గీతార్థములు ఇవన్నీ చదువుకున్నాంగా ఇప్పటిదాకా మనం, వీటి గురించి తెలుసుకోవడానికి అధికారి ఎవడో చెప్పాడుగా. ఇప్పుడు ఆ అధికారి ఏం తెలుసుకోవాలో ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? ఈశ్వరునికి క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూపులైన పరా అపరా ప్రకృతి అని రెండు ఉన్నాయని చెప్పాడుగా. అట్లాగే ఈ భూతాలన్నీ, భూతము అంటే ఈ పంచభూతాలు అన్నమాట, ఈ పరాపరా ప్రకృతులే కారణంగా ఉన్నాయని కూడా చెప్పాడు. అంటే భూతములకు క్షేత్ర క్షేత్రజ్ఞ రూపమైన ప్రకృతి ద్వయం అంటే పురుష ప్రకృతులు ఎట్లా కారణము? ఇక్కడ ప్రకృతి ద్వయం అని ఎందుకు అన్నాడు అంటే పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్పి వాటిని సంబోధించాడు కాబట్టి. ఈ పరాప్రకృతి అపరాప్రకృతి ప్రకృతి ద్వయము ఇవి ఏమిట? క్షేత్ర క్షేత్రజ్ఞ రూపమైన పరా అపరా ప్రకృతులు క్షేత్ర క్షేత్రజ్ఞ రూపమైన ఇవి ఎట్లా కారణమవుతాయో అది ఇక్కడ ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఏమని చెబుతున్నాడు మనకి అంటే ప్రకృతి పురుషుడు ఈశ్వరుడి యొక్క ప్రకృతులు, పరమాత్మ యొక్క ప్రకృతులు. అలాంటి ఈశ్వర ప్రకృతులు అనాది. అనాది అంటే ఏంటి? దేని యొక్క ఆది ఎవరికి తెలియదు అది అనాది. అంటే దేనికి కారణము లేదు. ఇప్పుడు ఒకటి పుట్టాలంటే, ఒక కార్యము కావాలి అంటే దాని ముందు ఒక కారణం ఉండి తీరాలి. కనుక ఈ ప్రకృతికి మాత్రము, ఈ ఈశ్వర ప్రకృతులకు మాత్రము కారణము లేదు. అంటే వీటికి ఏ కారణము లేదు, అనాది. అంటే ఏమిటవుతుంది? కారణము ఉంటే కార్యము ఉంటుంది. కార్యములు ఎప్పుడూ నశ్వరము, నశించేవే. ఈ కారణము లేనటువంటిది నిత్యములు అని దానికి తాత్పర్యంగా తీసుకోవాలి. ఎందుకు? వీటికి కారణము లేదు కాబట్టి. అంటే ఇది కార్యముగా కాదు కాబట్టి అని. దీనికి కారణము లేదు అంటే ఇది ఏమిటవుతున్నప్పుడు అది ఇది కార్యం అవుతుంది. కార్యం ఉంటే అనిత్యత్వం వస్తుంది. ఎందుకు? కుండ తయారు చేస్తుంటే పోతుంది వాళ్ళ కదా రేపు,
అంటే ప్రాగభావము ప్రధ్వంసాభావము రెండూ కూడా ఈ కార్యములకు ఉండే అవకాశం ఉంది. అంతేగాని కారణాన్ని, సో కారణం దగ్గరికి వచ్చేటికి ఏముంది, అవి నిత్యత్వాన్ని సిద్ధించాయి. అంటే ఈశ్వరుడు నిత్యుడు. అప్పుడు ఏమవుతుంది, అవి రెండు అనాది అన్నాడు. ఏది పరాప్రకృతి అపరాప్రకృతి రెండు కూడా అనాది అని చెప్పినప్పుడు, ఈశ్వరుడు ఎట్లాగైతే నిత్యుడు, ఈశ్వరుని యొక్క ప్రకృతులు కూడా నిత్యమవు ఉండి తీరాలి. ఇది సామాన్యమైన న్యాయం. కనుక ఈశ్వర ప్రకృతులు కూడా నిత్యము. అంటే ఈశ్వరుడికి ఈశ్వరత్వము అంటే ఈశ్వరుతో ఈశ్వరు యొక్క ప్రకృతులకి, ఈ రెండు ప్రకృతులకి కూడా ఈ ప్రకృతి ద్వయం చేతనే ఏం జరుగుతుంది, ఈశ్వరుడు ఈ జగదుత్పత్తి స్థితిలయ హేతులై ఉన్నాడు. కనుక ఈ రెండు ప్రకృతులు కూడా అనాది, సత్యము, నిత్యము, అలాగే దాని వలనే ఈ సంసారం అంతా ఏర్పడుతున్నది. ఈ సకల సంసారానికి కూడా హేతు ఎవరు అంటే ఇగో వీరే. ఏమండి తర్వాత ప్రకృతి పురుషుల యొక్క ఉత్పత్తికి పూర్వము ఈ ఈశిత్వ శక్తి లేకపోయినట్లయితే ఈశ్వరత్వమే లేకపోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు సంసారానికి ఉత్పత్తికి హేతు లేకుండా పోతుంది కదా. అంటే ఎప్పుడైతే ఈశ్వరుడికి ప్రకృతి పురుషుల యొక్క ఉత్పత్తికి పూర్వము ఈశిత్వమే కనుక లేకపోతే, అంటే ఈశిత్వ శక్తి కారణ సర్వకారణ శక్తి లేకపోతే ఈ ఈశ్వర తత్వానికే లేకపోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈశ్వర తత్వమే లేకపోయిందో సంసారానికి నిమిత్తం లేకుండా పోతుంది. అలా అయితే ముక్తులకు కూడా నిమిత్తం లేకుండా పోతుంది. అంటే సంసారంలోనే ఉన్నట్టు అవుతుంది. అంటే సమస్తము సర్వకాల సర్వతలు సంసారమే ప్రాప్తించుతుంది. ఇలా నిర్నిమిత్తముగా ఏ కారణము లేకుండా ముక్తులు కూడా సంసారం ప్రాప్తిస్తూ ఉంటే ఇక మోక్షాడి ప్రాప్తిస్తుంది. అంచేత అంచేత ఈశ్వరుడు ప్రకృతి పురుషులు నిత్యములే అని తెలుసుకోండి. ఈశ్వరుడు ప్రకృతి పురుషులు నిత్యములే అయితే అప్పుడు మనకి దీనికి సర్వకారణ కారణమవుతుంది. దీని నుంచి సంసారము ఉత్పత్తి జరిగింది, సంసారము కార్యమవుతుంది, కార్యమవుతుంది కాబట్టి లయాత్మకం అవుతుంది. దాని వల్ల చెప్పబోయే బుద్ధీంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలు సుఖ దుఃఖ మోహాత్మకాలు ఇవన్నీ గుణత్రయాలు, వీటి వికారాలు ఇవన్నీ ఈశ్వరుడి మాయ వల్ల జనించినవిగా తెలుసుకుంటాము. ఆ వికారాలను గుణాలని మాయా పరిణామాలుగా తెలుసుకుని ముక్తి వైపుకి అడుగులు వేసే అవకాశం మనకి కలుగుతుంది. కనుక ఈశ్వరత్వము ఈశ్వరుడు ప్రకృతి పురుషుల యొక్క నిత్యత్వాన్ని ముందు మనము సాధించుకున్నాము. ఇది సాధించుకున్నాకనే తర్వాతనే మిగతా విషయాలన్నీ మాట్లాడాలి అని చెప్పి కేన పునః తే వికారాః గుణాః చ ప్రకృతి సంభవాః కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఇక్కడ మీరు గమనించినట్లయితే కార్యకారణకర్తృత్వే అని ఒక పాఠం రాశారు, కార్యకారణకర్తృత్వే అని ఒక పాఠం రాశారు. రెండిటికి పెద్ద తేడా లేదండి. అనేక కారణాలుంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైన కారణమే కారణము. కనుక రెండిటికి పాఠంలో భేదమేమీ లేదు అని. కార్యం శరీరం, కరణాని తత్వాని త్రయోదశ, దేహస్యారంభకాణి భూతాని విషయాశ్చ ప్రకృతి సంభవాః వికారాః పూర్వోక్తాః ఇహ
కార్యగ్రహణేన గృహ్యంతి. గుణాశ్చ ప్రకృతి సంభవాః సుఖ దుఃఖ మోహాత్మకాః. సుఖ దుఃఖ మోహాత్మకాః, సుఖ దుఃఖ మోహాత్మకాః అని ప్రతిసారి అంటూ ఉంటాడు. అంటే ఏమిటి, సత్వ రజస్తమో గుణముల యొక్క గుణములు వీటి కింద పర్యవసిస్తాయి, సుఖహేతువు దుఃఖహేతువు మోహాత్మకములని. కరణాశ్రయత్వాత్ కరణగ్రహణేన గృహ్యంతే తేషాం కార్యకరణానాం కర్తృత్వం ఉత్పాదకత్వం యత్ తత్ కార్యకారణ కర్తృత్వం. తస్మిన్ కార్యకారణ కర్తృత్వే హేతు కారణం. ఆరంభకత్వేన ప్రకృతిః ఉచ్యతే ఏవం కార్యకారణ కర్తృత్వేన సంసారస్య కారణం ప్రకృతిః. ప్రకృతిః ఉచ్యతే ఏవం కార్యకారణ కర్తృత్వే ఇత్యస్మిన్ అపి పాఠే కార్యం యజస్య విపరిమాణః విపరిణామః తత్ తస్య కార్యం. వికారః వికారీ కారణం, తయోః వికార వికారిణోః కార్యకారణయోః కర్తృత్వే ఇతి. అథవా షోడశ వికారాః కార్యం, సప్త వికృతయః కారణం. తాన్యేవ షోడశ వికారాః కార్యం, సప్త వికృతయః కారణం. తాన్యేవ కారకారణాని ఉచ్యంతి. తేషాం కర్తృత్వే హేతుః ప్రకృతిః ఉచ్యతి ఆరంభకత్వేనైవ. ప్రకృతి వలన ఏమేం పుడుతున్నాయి, కార్యాలు గుణాలు పుడుతున్నాయి. ఇవి ఏవి అంటే శరీరము, శరీర ఆరంభము కావటానికి అవసరమైన పంచభూతాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే విషయాలు ప్రకృతి నుంచి జనించాయి. అలాగే ఇంతకుముందు చెప్పుకున్న వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను గ్రహిస్తాం. అంటే కార్యముల యొక్క ప్రకృతి వలన జనించేటటువంటి సుఖ దుఃఖ మోహాత్మకములైన గుణములు వాటి కరణములను ఆశ్రయించి ఉండటం వల్ల కరణము అని చెప్పుకున్నాం. అంటే కరణములు ఏమిటి, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవి మొత్తం 13. వీటిని ఈ కరణాల నుంచి, ఈ కరణాల యొక్క పుట్టించుట యందు ప్రకృతి అంటే ఈశ్వరమాయ కారణము అని చెప్పబడుతుంది. ఇట్లా కార్యకారణ కర్తృత్వము వల్ల ప్రకృతి సంసార కారణం అవుతుంది అని ముందు చెబుతాడు. అయితే కార్యకారణం అనేది కరెక్ట్, అలాగే కార్యకారణ కర్తృత్వే అని కూడా కొంతమంది చెబుతారు. దీనివల్ల ఏమవుతుంది, కార్యము అంటే ఏమిటంటే దేని నుంచి పరిణామము చెంది వస్తుందో, అంటే ఒక కారణం నుంచి పుట్టినదో అని, అంటే వికారము, అన్ని వికారాలు కూడా కార్యములే అవుతాయి అన్నాడు. అంటే వికారములు కలిగింది కాబట్టి ఇది వికారి అనబడుతుంది. ఇది ఆ వికారి వికార రూపమైనటువంటి కార్యకారణముల యొక్క కర్తృత్వములు. ఇక ఈ వికారాలు ఎన్నయ్యా అంటే షోడశ వికారములు కార్యములు అన్నాడు. ఏం లేదండి, ఈ వికారము అంటే ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది ప్రకృతి వికృతి అని గుర్తుపెట్టుకోండి. ఏది పుట్టుటకు హేతువో అది కారణం లేక ప్రకృతి, ఏది దీని నుంచి పుడుతుందో అది వికృతి. ఏమండి, ఇప్పుడు సాంఖ్యులు చెప్పినట్లుగా మూల కారణము లేకపోతే ప్రధానము అనేటట్టు, దీనికి పుట్టుటకు కారణం ఏది లేదు. ఇది పుట్టుటకు కారణము లేదు, ఇది మూల కారణం. ఇది ఉంచండి, దీని నుంచి మహత్ లేకపోతే బుద్ధి పుట్టింది. ఇప్పుడు బుద్ధి ఏమిటైంది, కార్యము అయింది. బుద్ధి కార్యము అయింది. అయితే ఈ బుద్ధి నుంచి అహంకారం పుట్టింది. అప్పుడు బుద్ధి ఏమైంది, మళ్ళీ కారణమైంది, అహంకారం కార్యమైంది.
కనుక బుద్ధి ఏమిటనమాట, కార్యము కారణము రెండు కూడా. సరే, ఈ అహంకారం నుంచి ఏం పుట్టాయి? ఇప్పుడు అహంకారం కార్యం అన్నాం, ఈ అహంకారం నుంచి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ తన్మాత్రలు మనసు అనే 16 పుట్టాయి. అంటే ఇప్పుడు అహంకారం ఏంది? కారణమైంది. ఇవి కార్యాలైనవి. ఏవేవి? జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు మనసు. అయితే ఇవి ఇవి కార్యములు ఏమండి, లేకపోతే వికృతులు. ఈ వికృతులైనవి, వికృతులన్నా వికారములన్నా ఒకటే. అయిన తర్వాత వీటిలో మళ్ళీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల నుంచి కానీ మనసు నుంచి కానీ మళ్ళీ ఇంకేం పుట్టట. కనుక ఇవేమైనాయి? కేవలముగా వికృతులైనవి. ఇది మళ్ళీ దేనికి పుట్టడానికి కారణం కాలేదు కాబట్టి ప్రకృతులు కాలేదు. కానీ పంచ తన్మాత్రలు ఉన్నాయి, దాని నుంచి మళ్ళీ పంచమహాభూతాలు పుట్టాయి. అంటే పంచమహాభూతాలు మళ్ళీ నుంచి ఏమీ పుట్టలే, కనుక ఇవి కేవల వికృతులు. పంచ తన్మాత్రలు మళ్ళీ ప్రకృతి వికృతి అయితే, ఇప్పుడు లెక్క చూసుకున్నట్లయితే ఏమండి, బుద్ధి అహంకారము రెండు పంచ తన్మాత్రలు 5, ఈ 5 ఈ 7 కూడా ప్రకృతి వికృతులు. అంటే అది ఒక దాని నుంచి పుట్టాయి, తన నుంచి వేరేవి పుట్టాయి. ఇవి ఈ 7 కూడా ప్రకృతి వికృతులు. అదే మళ్ళీ పంచమహాభూతాలు 5, పంచ తన్మా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంటే 15, మనస్సు. వీటి నుంచి మళ్ళీ ఏమి పుట్టలే, అంటే ఇవి కేవలము వికృతులు. ఏమండి, ఇక తర్వాత దేని నుంచి పుట్టనటువంటిది తాను అన్నిటికీ పుట్టుకు హేతువైంది? ప్రధానము, అది కేవల ప్రకృతి అని ఇట్లా ప్రకృతి వికృతుల విభాగాన్ని చెప్పారు. వీటి ద్వారానే ఇవన్నీ ఆరంభమై దేని నుంచి, మూల ప్రకృతి దీనన్నిటికీ హేతువై ఉన్నది. అందుకే అది మూల ప్రకృతి లేకపోతే కేవల ప్రకృతి అని అనబడుతుంది. అంటే ఒక పురుషుడు సంసారానికి కారణం ఎట్లా అవుతున్నాడు అంటే ఆ దాని మీద ఆ విషయం, పురుషుడు, జీవుడు, క్షేత్రజ్ఞుడు, భోక్త, ఇవన్నీ కూడాను ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. అంటే ఈ క్షేత్రజ్ఞుడైన పురుషుడు ఎవడైతే ఉన్నాడో, ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో, వీడు నా ప్రకృతి నా వికృతి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వీడు దేని నుంచి పుట్టలేదు, దేనికి పుట్టుక కారణం కాడు, మూల ప్రకృతి నుంచే మిగతావన్నీ పుడుతున్నాయి. కానీ గొడవ ఏంటంటే ఈ జీవుడు అతి సన్నిహితముగా ఈ ప్రకృతికి ఉండి తర్వాత ఈ జీవి బుద్ధికి అహంకార బుద్ధికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ రెండు తాదాత్మ్యం చెందినట్టుగా భావించుకుని నేనే కర్తని నేనే భోక్తని అనుకుంటున్నాడు. ఈ తెగొట్టడమే వ్యవహారం అంతా. కనుక ఇవన్నీ కూడాను భోక్తకి, ఇవన్నీ కూడా పురుషుడన్నా జీవుడన్నా క్షేత్రజ్ఞుడన్నా భోక్త అన్నా ఇవన్నీ కూడాను ఒకటే అర్థాలు. ఈ క్షేత్రజ్ఞుడైన పురుషుడు భోగ్యములైన సుఖ దుఃఖాలని సాక్షాత్కరింప చేసుకుంటాడు. దీనివల్ల ఈ కార్యకారణ కర్తృత్వం చేత సుఖభోగాలు భోక్తృత్వము చేత ఈ ప్రకృతి పురుషుల ఏకత్వాన్ని భావించి సంసార కారణం అవుతుంది. అది ఎట్లాగయ్యా అంటే ఒక చెప్తాను వినవయ్యా అని చెబుతున్నాడు. ఎట్లాగంటే మనము చేసినటువంటి కర్మ ఫలితముల వల్ల అని. ఈ పురుషుడు ఈ కార్యకారణంతో ప్రాప్తించినటువంటి సంసారం ఎట్లా వస్తోంది, ఎందుకు వస్తోంది, పురుషుడికి అనుభవం ఎందుకు కలుగుతోంది అనే విషయాలన్నీ కూడాను మనకి వివరంగా చెప్పాలి. అంటే సంసారమే లేదనుకోండి, అసలు ఏ హేతువు కారణం లేకుండా ఫలము రూపు లేకుండా కార్యకారణ సుఖ దుఃఖాల రూపాన్ని పరిణమించినటువంటి ఈ భోగ్యమైనటువంటి ప్రకృతితో ప్రకృతికి విలక్షణముగా ఉన్నటువంటి నా వికృతి నా ప్రకృతి ఆ పురుషుడికి భోక్తృత్వం ఎందుకు వస్తుందయ్యా అంటే అజ్ఞానము చేత. ఎందుకు? ఏం లేదండి, పెద్దలు ఏం చెప్తారంటే ఒక స్ఫటిక ఉందనుకోండి, ఈ స్ఫటికంలో ఏ రంగు లేదు, అది నిర్గుణము. కానీ దీని వెనకాల మందార పువ్వు పెడితే ముందు నుంచి చూస్తున్నాడికి ఎర్ర రంగు స్ఫటికం కనపడుతుంది. అదే ఒక పచ్చటి పువ్వు పెడితే
పచ్చగా కనపడుతుంది. కనుక ఇంతకీ ఇందులో రంగు ఉందా అంటే లేదండి, వెనకాల ఉన్న దాన్ని బట్టే. కానీ చూసేవాడికి అవిద్య వల్ల ఏమిటవుతుంది, దీనికే రంగు ఉంది అనుకుంటున్నాడు. కనుక అవిద్యా రూపముగా ఏర్పడిన ఈ పురుషుడికి, ఈ జీవుడి, ఈ పురుషుడికి తర్వాత ప్రకృతితో ఇదనేటువంటి ప్రకృతికి, అంటే పురుషుడికి ప్రకృతికి అవినాభావ సంబంధము, వేరు వేరు కాదు అనే సంసారమే, ఈ సంయోగమే ఈ సంసారానికి హేతు. అంచేత ఈ సంసారం ఎలాంటిది అంటే సుఖము దుఃఖము ఇవన్నిటికి కారణమే సంసారము. పురుషుడికి సుఖ దుఃఖాలతోటి లంక పెట్టుకున్నాడా, భోక్తృత్వాన్ని ఆపాదించుకున్నాడా, సంసారం. కనుక ఇది ఎట్లా విడగొట్టుకోవాలి, దీన్ని ఎట్లా భిన్నంగా చూడాలి ఇత్యాదులన్నీ మనకి 21వ శ్లోకం నుంచి చెప్పడం ప్రారంభం చేస్తాడు. ఇవాటికి ఇక్కడ ఆపుకుందాం.